మళ్ళీ పొలిటికల్ అదే మామూలుగా పొలిటికల్గా పరిణితిగా అంటే కరణం పరిణితిగా అంటే మన మాకు అందరికి వచ్చి సుపరిచితరాలు మామూలుగా మీరు కొత్తగా ఇప్పుడు సనాతన ధర్మం దానిలోకి వెళ్ళారు అసలు ఎందుకు ఆ యూ టర్న్ చేసుకోవాల్సి వచ్చింది కారణం ఏంటి అసలు యూటర్న్ కాదు నేను ఉన్నదే సనాతన ధర్మంలో ముందు నుంచి కూడా ఇంట్లో కొంచెం సనాతన ధర్మం అన్నా ఇంట్లో పూజలైనా కూడా ఆచారాలు వ్యవహారాలు అయినా కూడా ముందు నుంచి ఇంట్లో కట్టుబాట్లలో పెరిగిన వాళ్ళం తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు నిజాం పరిపాలన ఉండేది కాబట్టి కొన్ని ఫ్యామిలీస్ బాగా అన్ని ఇంచుమించుగా పల్లెల్లో చూసుకున్నట్టయితే కూడా మీరు ఘోష ఎక్కువ ఉండేది స్త్రీలు మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పుడు ఎందుకంటే నిజాం స్టేట్ కాబట్టి ముస్లింల పార్లు ఉండేది కాబట్టి అట్లా కొంచెం తెలంగాణ ఆచారాలు కానివ్వండి ఇదన్నీ నిలబడ్డానికి గల కారణం కూడా అదే గట్టిగా కాపాడుకుంటూ వస్తున్నాము అది ఎప్పటి నుంచో ఉంది కొత్తగా యూటర్న్ తీసుకోవడం బయట తీసుకోవడం ఏమీ లేదు ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ నుంచే ఉన్నాము ఇందులో మనం ఉన్నాము అంటే కాపాడుతున్నామని లెక్క కాపాడడం అంటే మనమేమి గుర్రమేకి కత్తులు కట్టాలు పట్టుకొని ఎవరి మీద దండయాత్ర దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు మనకు ఉండే వ్యవహారాలు మనకుండే ఇంట్లో ఆచారాలు మనకుండే కట్టుబాట్లు మన సాంప్రదాయాలు మన సంస్కృతి మన గుళ్ళకు సంబంధించిన విషయాలు ఇవన్నీ గనక మనం ఇంట్లో మన పిల్లలకి మనం గనక ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ ధర్మం అనేది నిలబడిపోతుంది దానికి కొత్తగా క్లాసెస్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఏం పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు కదా అది ఇంట్లో నుంచే మొదలవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అదే సనాతనం ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి చెప్తాం రే మంచిళ్ళాడు కదా కూర్చోమని చెప్పు అంకుల్ని బాబాయ్ని కూర్చోమని చెప్పు ఏమైనా అడుగు అమ్మ వస్తుందని చెప్పు లేదా నాన్న వస్తున్నాడు అని చెప్పని చెప్తాం అక్కడి నుంచే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అని స్టార్ట్ అయిపోతుంది సనాతన ధర్మంలో కవర్ చేయని విషయం అంటూ ఏమీ లేదు అన్ని కవర్ అవుతాయి కవర్ బతక బ్రతకడానికి కావాల్సిన అన్ని కవర్ అయిపోతాయి సో ఇందుకు ఈ మధ్య బాగా మీ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకో ప్రతి దాని మీద మీరు బాగా రియాక్ట్ అవుతున్నారు ఏమైనా అంటే పర్టికులర్గా ఏమన్నా రీజన్ రియాక్షన్ ఏం లేదండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అడిగినప్పుడు విషయం మాట్లాడటమే తప్పితే దానికి ఎస్పెషల్గా వైరల్ చేసుకోవాలని కానీ అట్లాంటి ఏం ఉద్దేశం ఏం లేవు మనం వంద మందికి చెప్తే ఇద్దరైనా విని మారితే మారుతుంది అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు మీకు గాయత్రి పరివారం గురించి వినే ఉంటారు శాంతి కొంచెం హరిద్వార్లో వారు చెప్తారనమాట హంబద్లే యుగ్ బదిలే అంటారు మనం మారితే ప్రపంచం మారుతుందని అంటే చేంజ్ బిగిన్స్ విత్ మీ నేను మారితే ప్రపంచం మారుతుంది ప్రతి ఒక్కటి పర్సెప్షనే కదా దృష్టికోణమే మంచి దృష్టికోణం మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది నేను మంచిదాన్నా చెడ్డదాన్నా అనేది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది